లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న బాధిత ప్రజలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్ మాగండి గోపినాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకలరావు నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ లాక్డౌన్ సమయంలో సక్రమంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బందికి, విలేకరులకు నిత్యావసర సరుకులను పంపిణీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు దిదీప్య విజయ్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కొంత కాంట్రిబ్యూషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నిత్యావసర వస్తువులు వాళ్ళకు పంపిణీ చేయడం ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి మరి ఏ విధంగా భయకంపితులను చేస్తుందో ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మహమ్మారికి మందు లేదు, ప్రాపర్గా దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి డే వన్ నుంచి చాలా ప్రివెంటివ్ మేజర్స్, ప్రికాషన్స్ తీసుకోవడం మూలాన ఒకటి లాక్డౌన్ అనేటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయడం మూలాన ఈ స్వయం నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండడం మూలాన మనం చాలా సేవ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు, రెండవది మీకు వాటర్ వర్క్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ కూడా వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా కృషి చేస్తున్నటువంటిది చూస్తూ ఉన్నాం. బట్ ఈరోజు నిరంతరం రెగ్యులర్గా ఈ యొక్క ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ మరి మాగంటి గోపినాథ్ గారు రోజు మీరు చూస్తుండ్రు, రెండోది ప్రజలు కూడా చేయడం అనేది నిజంగా నేను మాగంటి గోపినాథ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనం వీలైనంత వరకు సెల్ఫ్ డిసిప్లిన్, శుభ్రంగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం, పిల్లా పాపలు కుటుంబం అంతా శుభ్రంగా ఉండడం, వీలైతే రెండు సార్లు స్నానం చేయడం, చేతులు కాళ్ళు బాగా కడుక్కోవడం, కాబట్టి ఇవన్నీ మనం పాటించవలసినటువంటి అవసరాలు. ఇక బయట వాతావరణం అంతా ప్రభుత్వం చూసుకుంటుంది. ఈరోజు మీరు చూస్తే మనకంత ప్రమాదం లేకుండా కానీ అనేది ఏమి ఉండదు. దాంట్లో మేబీ అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళంతా టోటల్గా ప్రమాదంలో మునిగిపోయినట్టు కానీ ఇబ్బంది అవుతుందన్నట్టు కానీ ఇక్కడ ఉండదు. డెఫినెట్గా మీరు ఇవాళ రేపటి నుంచి చూస్తారు వాళ్ళంతా ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, డిశ్చార్జ్ కూడా చేరుకుంటూ పోతుంది. మనకి ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఇష్యూ తప్ప ఆ తర్వాత పరిణామాలు కానీ అంతకుముందు పరిణామాలు మీరు అందరూ చూసారు. బట్ ఏదేమైనప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకో కొన్ని రోజులు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది చెప్తారు, అప్పటి వరకు మాత్రం మనం జాగ్రత్తలు పాటించాలి, పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే మిల్క్ కానీ ఇటువంటి దాంట్లో అవకాశం ఇచ్చారు, నాన్ వెజిటేరియన్ అటువంటి ఐటమ్స్కి అవకాశం ఇచ్చారు. నువ్వు ఊరికనే తిరగడం మూలాన లేని ప్రమాదాన్ని తీసుకుపోయి మీ ఇంటికి దూరుతావు, దానివల్ల మీకేమి ఇబ్బంది? మీకు వచ్చే ఇబ్బంది అలా ఇప్పుడు నువ్వు వెళ్తుంటే పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి, అవన్నీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బట్ ఈరోజు కళ్యాణ్ నగర్లో ఒక మంచి కార్యక్రమం, అంటే నిరంతరం ఈ అధికారులంతా సర్వీస్ చేస్తూ మీరు చూస్తూ రౌండ్ ద క్లాక్ చేస్తారు 24/7. మన ఇల్లు శుభ్రం ఉంచుకోవచ్చు కానీ మన బస్తీలు మన రోడ్లు శుభ్రం ఉంచాలంటే పారిశుద్ధ కార్మికులు అవసరం. మనకు నిరంతరం నీటి ఇబ్బంది లేకుండా చూడాలంటే వాటర్ వర్క్స్ వల్ల అవసరం, సేమ్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్ ఏదైతే ఇంకా బెటర్గా చేయడానికి కూడా ఇప్పటివరకు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా కొన్ని దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇంకో దగ్గర ఇబ్బందులు ఉన్నాయని మేము అయితే ఫోకస్ పెడుతుంటో డెఫినెట్గా ప్రభుత్వం కూడా రియాక్ట్ అవుతుంది.